మహారాష్ట్రలో లాథర్వాసుల తాగునీటి కష్టాలు తాత్కాలికంగా గట్టెక్కనున్నాయి. ప్రజల గొంతు ఎంటకుండా మహారాష్ట ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. లాథూర్ చేరుకున్న తొలి వాటర్ ట్రైన్ కోసం అక్కడి ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. బావులు చెరువులు ఎండిపోయాయి. కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసినా వింధ్య నీరు దొరకటం లేదు. నీటి చొక్కే బంగారమైన పరిస్థితి. కరువు కొరల్లో చిక్కుకుని వెలవెలలాడుతున్న మహారాష్ట్ర లాతూరులో పరిస్థితిది. గత కొన్నేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ ప్రాంతంలో తాగునీటి కష్టాలు అన్నీ ఎన్నికావు. తాగునీరు దొరక్క ప్రాణాలైపోతున్నాయి. మరట్వాడాలో 11 ప్రధాన డ్యాంలకు గాను 7 ఎండిపోయాయి. మిగిలిన వాటిలోనూ అంతంత మాత్రమే నీరుంది. మహారాష్ట్ర ప్రభుత్వం రైల్వే సహాయంతో ఇతర ప్రాంతాల నుంచి లాతూర్కు నీటిని తరలిస్తోంది. తొలి వాటర్ ట్యాంకర్ రైలు సోమవారం సంగ్లీ జిల్లాలోని మిరాజ్ నుంచి బయలుదేరింది. మొత్తం 10 వ్యాగన్లలో 5 లక్షల లీటర్ల నీటిని తరలిస్తున్నారు. 300 కిలోమీటర్ల దూరం 6 గంటల్లోనే చేరాల్సి ఉన్నా రెట్టింపు సమయం పట్టింది. ముందుగా లాతూర్లో నీటిని అన్లోడ్ చేసి అక్కడ దాన్ని శుభ్రం చేసి గ్రామాలకు పంపనున్నారు. ఈ నీటితో కనీసం 7-8 రోజులు తాగునీటికి ఇబ్బందులు తప్పుతాయి. శుక్రవారం 50 వ్యాగన్లతో కూడిన మరో రైలును నడిపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నీటి తరలింపు కోసమే ఈ 2 రైళ్లను ప్రత్యేకంగా తయారు చేయించారు. ఒక్కో వ్యాగన్లో 54,000 లీటర్ల నీరు పడుతుంది. ఈ వేసవి మొత్తం వాటర్ ట్రైన్స్ నడిపేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 5 లక్షల జనాభా కలిగిన లాతూర్లో ప్రస్తుతం 5 రోజులకోసారి నీటి సరఫరా జరుగుతోంది. అది అరకొరగానే. ఇక ఆసుపత్రుల్లో నీటి కొరత కారణంగా ఆపరేషన్లు కూడా నిలిపివేశారు.